ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కూజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తువంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిది బహుళ పాడ్జమి, మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 to 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఉగ్రస్థితి, మిత్రక్షేత్రం. చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి. శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచస్థితి. రవికుజుల సంచారం వృశ్చిక క్షేత్రంలో కుజుడికి స్వక్షేత్రస్థితి, రవికి మిత్రక్షేత్రం. బుధ సంచారం ధనుసు క్షేత్రంలో శత్రుక్షేత్రం. శని సంచారం స్వక్షేత్రస్థితి, కుంభక్షేత్రస్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు, అవరోధాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. పరివారంతో సంభాషణలు ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా వృత్తిపరంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల సమస్యలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, ప్రమాదాలని దూరం చేసుకోవటానికి అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే ఆసక్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి మంచి పరిణామాలు విద్యాపరంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో ఉపాధ్యాయ వృత్తి వారికి ఆధిక్యత పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు.
క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది, మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు, ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది, ఆర్థిక ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు మహిళలకు సహకరిస్తాయి, ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు, అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది, వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు, ప్రతి కార్యక్రమంలోనూ పట్టుదల తప్పనిసరి, గట్టి కృషి తప్పనిసరి, మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు ఆలస్యంగా పొందగలుగుతారు, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు, భాగస్వాములతో చిరు సమస్యలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి, ఒప్పందాల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు, విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి, మందత్వం పెరుగుతుంది, క్రమశిక్షణ తగ్గుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి, రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు, మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు, నిస్సహాయ పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి, సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి, శ్రమను అధిగమించగలుగుతారు, మందత్వం తొలగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు చేకూరుతాయి, ఆశించినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించి అనుకున్నటువంటి కార్యసాధన పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారిని వరిస్తాయి, మంచి శకునాలు మహిళలకు గోచరిస్తాయి, శుభ పరిణామాలు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు, ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తొలగిపోతాయి, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది, గృహ నిర్మాణాది కార్యకలాపాలు ఇతరత్ర చేసేటువంటి ప్రక్రియలు బాగా కలిసి వస్తాయి, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, ఉపాధ్యాయ వృత్తి వారికి మంచి విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు, సందేహాలు నివృత్తి కాబడతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి, శత్రువులపై విజృంభించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు గృహపరంగా కొనసాగించి అవరోధాలను ఎదుర్కోగలుగుతారు, సమస్యలు వెంటనే పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, అంతిమ విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి, క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా జటిల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిలో లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి అనుకూలత న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. కీలక నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం అన్ని రంగాల వారికి క్షేమం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆటంకాన్ని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు పొందగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువృద్ధి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యా విషయాలు యోగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు సహకరిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా అనుకూలతను పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సందేహాలు ఉపాధ్యాయ వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. ముఖ్యమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మంగళవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పట్టుదల పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు నేర్పరితనంతో పూర్తి చేయవలసినటువంటి సమయం ఇది. మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కిరిబిక్రి చేస్తాయి. రుణ ఒత్తిడులు సినీ రంగం వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. క్రీడారంగం వారికి
పోటీ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. త్వరితగతిని కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పూర్తి చేయలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. విద్యార్థులకి ఆటంకాలు విద్యాపరంగా కలవర పెడతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మంచి అవకాశాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా రాణిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థిక సహాయ సహకారాలను కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అవరోధాల్ని విరోధాల్ని నియంత్రించగలుగుతారు. సామరస్య ధోరణితో అనుకూలత ఆర్థిక పరంగా కూడా సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంతత పెరగాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించటం, సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర 6 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, కందులతో తయారు చేయబడిన పదార్థాలు సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేసి వాటిని అందరికీ పంచిపెట్టడం ద్వారా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపు 1 గంటతో పాటు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాలైన కుజదోషాలు, కాలసర్ప దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కృత్తికా మంగళవారాల వ్రతం అనే పేరుతో ఈ రోజు నుంచి 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, 6 మంగళవారాలు పూర్తయిన తర్వాత సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా అన్నదానం నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించడం, దీపదానం చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. సాధారణంగా వ్యక్తులందరూ కూడాను
ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. సమస్యల నివారణ కోసం అనేకానేక ప్రయత్నాలు కూడాను చేస్తూ ఉంటారు. అయితే జాతకాన్ని అనుసరించి, జ్యోతిష్యాన్ని అనుసరించి, వాస్తుని అనుసరించి కూడాను అనేక రకాలైన తేలికవంతమైనటువంటి ఉపాయాల్ని ఆచరణ చేసినట్లయితే జీవితంలో ప్రతి సమస్యను కూడాను నిశ్చయంగా నిర్మూలించుకోవచ్చు అంటోంది శాస్త్రం. జాతకుల యొక్క రాశిని బట్టి సమస్యల యొక్క పరిష్కారానికి వారు ఆచరించవలసినటువంటి ఉపాయాలు గృహ బలరీత్యా ఆ ఇంటి యజమాని యొక్క ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది. ఇంటి యజమాని ఆయా రాశులకు సంబంధించిన వారైనప్పుడు ఆ రాశికి సంబంధించిన వ్యక్తి కనుక ఈ పరిహారాన్ని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా అతను అనుభవించేటువంటి సమస్యలకు పరిష్కారం ఏర్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ అంటోంది శాస్త్రం. ఇది వాస్తుశాస్త్రంలో చాలా విశేషకరమైనది. అందుకే జ్యోతిష్యానికి వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉండి ఉన్నది అని చెప్పేసి అంటాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడాను నీ యొక్క నామంతో పాటు నక్షత్రం ఏమిటి అని అడిగే గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కదా, అక్కడ వ్యక్తి యొక్క పుట్టుక, ఆయన యొక్క రాశి ఫలితం ఇవన్నీ అంచనా వేస్తాం. అలాగే ఒక ఇంట్లో ఉండేటువంటి యజమాని యొక్క రాశి యొక్క ఫలితాన్ని బట్టి అతని సమస్యలన్నించి పరిష్కరింపజేసుకోవడానికి ఈ చిన్ని పరిష్కార మార్గాల్ని ప్రతి ఒక్కరూ పాటించుకోవచ్చు. ఎవరికి చెందిన రాశి వాళ్ళు ఆ రాశి ఫలితాన్ని అనుసరించాల్సి ఉంటుంది. మేషరాశి జాతకులు ఉన్నారు, మొట్టమొదటి రాశి అది. ఈ మేషరాశి జాతకులు ఆదాయాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి అనుకునేటువంటి సంకల్ప సిద్ధిని కలిగినప్పుడు ఒక శుభముహూర్తాన్ని వీళ్ళు బాగా ఎంచుకొని విశ్వాసం భక్తి కలిగి ఉండి మీ యొక్క పూజ గదికి ఎరుపు రంగు వేసి శ్రీ సూక్తాన్ని మీరు పఠిస్తే మంచిది, లేక విన్నా కూడాను మంచిదే. దీనివలన ధనవృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అలాగే రోజు వాటర్తో పసుపు చందనాన్ని నూరి తామర తూడతో అరటి ఆకుపై గురుమంత్రాన్ని రాసి పసుపు వస్త్రంలో చుట్టి పూజలో ఉంచండి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి. అలాగే ధనవృద్ధి కోసం శ్వేతార్క గణపతికి వస్త్రాన్ని సమర్పించాలి. అలా వస్త్రాన్ని సమర్పించి వెండితో వినాయకుని తొండం చేయించి మీరు బీరువాలో ఉంచుకోండి. చిన్న తొండం, శ్వేతార్క గణపతి చిన్నది, ఆ స్వామికి వెండి తొండం తయారు చేయండి, చిన్న వస్త్రం సమర్పించండి. ఆ యొక్క బొమ్మతో సహా లేక ఆ తొండం ఉన్నటువంటి వెండి తొండాన్ని మీ బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేసినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఇంటి ముఖద్వారం దగ్గర నూనె దీపాలు మాత్రం వెలిగించేటువంటి అలవాటు చేసుకోండి. అందుకే పూర్వకాలంలో సింహద్వారానికి బయట భాగాన ఉన్న గోడకి రెండు వేపులా రెండు చక్కటి దీపం పెట్టేటువంటి దీపపు గూళ్ళు అంటారు వాటి. ఆ దీపపు గూళ్ళల్లో ప్రతినిత్యం కూడాను దీపాలు వెలిగిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం త్వరగా వస్తుందని శాస్త్రం. అలాగే తామర గింజలతో చేసినటువంటి మాలికను ఎరుపు వస్త్రంలో చుట్టి మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోండి, లేక మీ మెడలో ధరించండి. తామర గింజలతో చేసినటువంటి మాల, ఇది మేషరాశి వాళ్ళు పాటించవలసినటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు. అలాగే వృషభ రాశి, ఈ వృషభ రాశి వారు తమ ఆదాయ వృద్ధికి చేయవలసినటువంటి విధి విధానాల్లో ఐదు రావి చెట్టు ఆకులపై పసుపు చందనం రాసి పారే నీటిలో దాన్ని వదలాలి బుధవారం నాడు. ఇలా గనక చేసినట్లయితే చాలా మంచిది. అలాగే తామర గింజలతో చేసినటువంటి మాలికను
లక్ష్మీదేవికి ధరింపజేసి ఆ మాలను ఎరుపు వస్త్రంలో చుట్టి మీరు డబ్బు దాచుకునేటువంటి పెట్టె లేదా బీరువాలో ఉంచుకోవాలన్నమాట. ఇలా గనక చేసినట్లయితే ధనాదాయం బాగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆవు నేతితో దీపాన్ని వెలిగించి మీరు పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఈ యొక్క విధి విధానాన్ని పాటించాలి. ఇంటి దగ్గర ఆవు నేతితో మీ యొక్క సింహద్వారానికి రెండు వైపులా కూడాను దీపారాధన ఆచరించండి. అలాగే లక్ష్మీదేవిని తామర పువ్వులతో గనక మీరు అష్టోత్తర శతనామావళితో గనక పూజ చేసినట్లయితే ఆ పూలను మీ దగ్గరే గనక ఉంచుకున్నట్లయితే ఎండిపోయినా సరే ఆమెనే ఉంచుకోవాలి. అలా గనక చేసినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. పూజ గదికి మాత్రం ఈ రాశి వాళ్ళు తెలుపు రంగు వేయించుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే మిథున రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు ధనవృద్ధి కోసం ఏం చేయాలంటే మర్రి చెట్టు పండ్లు అని చెప్పేసి మనకు దొరుకుతాయి, వాటిని తీసుకొని వాటిపైన ఎర్ర చందనం రాయాలి. అలాగే కొత్త ఎరుపు రంగు వస్త్రంలో ఆ పండ్లను నాణ్యంతో కట్టి మీరు చేసేటువంటి వ్యాపార దుకాణంలో వేలాడతీయాలి. ఇలా చేస్తే చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవి యొక్క ఆలయంలో సమర్పించి రావాలి. ధనవృద్ధి కోసం లక్ష్మీతో పాటు గణపతి పసుపు కొమ్ములతో చేసిన మాలికను కూడా ఆయనకు వేయటం చాలా మంచిది. ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి ఈ రాశుల వారికి లభ్యపడుతుంది. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినోపం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభకరం కార్తీకం అనే అంశానికి స్వాగతం. దామోదరాయ నభసి తులాయ ఆందోళయాసహ. కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుగా కార్తీక పౌర్ణిమ వరకు అనే ఆచారం కొందరు పాటిస్తూ ఉంటారు. కాలాన్ని గణన చేసే విధానాలు 9. చాంద్రమానాన్ని అనుసరించి పాటించేటటువంటి కాలం చాంద్రమాన సంవత్సరంగా ఉండేటటువంటి కాలం. ఈ గణనలో పాడ్యమి శుక్ల పాడ్యమి మొదలుగా పౌర్ణిమ, ఆ తదుపరి బహుళ పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు 1 నెల, అమావాస్య అనంతరం వచ్చే పాడ్యమి మొదలుగా మళ్ళీ అమావాస్య వరకు 2వ నెల, ఇలా పాటించే విధానం చాంద్రమాన విధానం. సౌరమాన విధానంలో కూడా ఇదే పద్ధతి పరిగణనలో ఉంటుంది. ఈ విధానాలలో సౌరమానం, చాంద్రమానం, బార్హస్పత్యమానం ఇది 3వది. బృహస్పతి గురుగ్రహ సంచారాన్ని అనుసరించి గణన చేసేటటువంటి విధానం. ఈ విధానంలో పౌర్ణిమ వెళ్ళిన మరుసటి రోజు కృష్ణపక్ష పాడ్యమి మొదలుగా మళ్ళీ పౌర్ణిమ వరకు మాసంగా గణన చేసే విధానం. ఈ విధానం ఉత్తర భారతదేశంలో విశేషంగా సుప్రసిద్ధం. అలాగే ఇతర మానాలలో నక్షత్రమానం, పితృమానం, శ్రావణమానం ఇంకా వివిధములైన మానాలు 9 ఉండగా ఈ 9 విధానాలలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు పాటించేటటువంటి వారి సంస్కృతి తెలుగువారి సంస్కృతి. ఉత్తర భారతదేశంలో మాత్రమే పౌర్ణిమ అనంతరం పాడ్యమితో మళ్ళీ పౌర్ణిమ వరకు 1 నెల అనే విధానం అమలులో ఉండగా కార్తీక మాసం కృష్ణపక్షం పాడ్యమి విశేషంగా కార్తీక మాస సంబంధిత నియమాలను తెలుగువారమైన మనమంతా కూడా పాటించాలి. పౌర్ణిమ వరకు ఉండేటటువంటి కాలం విష్ణు సంబంధితమైన కాలం. పౌర్ణిమ అనంతరం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఉండేటటువంటి కృష్ణపక్ష కాలం అంతా కూడా శివ సంబంధిత కాలం. కార్తీక మాసం అంటేనే హరిహర మాస కాలం. హరి హరులు అనే ఆ క్రమంలో విశేషంగా బహుళ పక్షంలో శివారాధన, విష్ణు ఆరాధన ఈ రెండింటిలో
విష్ణు ఆరాధన ప్రత్యేకం, శివారాధన ప్రత్యేకం అని పలువురు చెప్పేటటువంటి తరుణంలో శివారాధన ప్రత్యేకం అని కూడా ఆచారమయూఖం అనే గ్రంథం వివరిస్తుంది. శుక్లపక్షంలో గోష్ఠాష్టమి, వికుంఠ చతుర్దశి వివిధ రూపాలతో విష్ణువును ఆరాధించేటటువంటి క్రమాలన్నీ కూడా ఉండగా కృష్ణపక్షంలో శివారాధన చెయ్యాలి, పరమేశ్వరారాధన చెయ్యాలి, జగత్ కళ్యాణకారకంగా ఉండేటటువంటి పరమేశ్వరుని ఉద్దేశించి వనభోజనాలు, అభిషేకాలు, బిల్వ మొక్కలను వితరణ చేయడం, మాస నియమాలకు లోబడి మాస శివరాత్రి విధులను అనుసరించడం, అష్టమి నాడు విశేషంగా శివాభిషేక సేవ నిర్వహించడం, కార్తీక సోమవారాలలో కృష్ణపక్షంలో చేసేటటువంటి వ్రత నియమం శుక్లపక్షంలో చేసేటటువంటి వ్రత నియమం కన్నా కూడా యోగదాయకం అని మనకు ఆచారమయూఖం అనే గ్రంథం వివరించడంతో కృష్ణపక్షంలో శివాజిగురవే శివాజిగురవే, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మహామంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. కార్తీకం శుభకరం కావాలి అంటే కాలక్రమేణా కార్తీకం అనంతరం వచ్చేటటువంటి మాసాలు మార్గశీర్షం, పుష్యం, మాఘం. ఈ మాఘమాసం వచ్చేంత వరకు మార్గశీర్ష పౌష్య మాసాలు ఈ రెండు కూడా హిమవంతరుతు సంబంధితమైనవి కాగా చలి పెరగడం, శీతువు పెరగడం, రాత్రికాలం మరింత విస్తృతంగా వ్యాపించడం ఈ మూడు కారణాలతో శరీరంలో దుర్బలత్వం పెరగడం, సూర్యగ్రహ సంచారం తుల వృశ్చిక రాశులలో ఉన్న నేపథ్యంలో లభించవలసిన శక్తి పూర్ణంగా లభించకపోవడంతో శారీరక రుగ్మతలు పెరిగి పెద్దనై బాధించేటటువంటి నేపథ్యంలో సమస్త శరీర బాధల నుంచి విముక్తి పొందే నిమిత్తమై శివనామస్మరణ చేయాలి, నిత్య శివాభిషేకాన్ని నిర్వహించాలి అని కూడా ఆచారమయూఖం విశేషంగా వివరిస్తుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేయడం. పూర్వకాలంలో ఈ ధర్మాలను అనుసరించి ప్రదోష సమయంలో కార్తీకాలు అనేటటువంటి ఒక ఆచారాన్ని పాటించేటటువంటి వారు విరివిగా ఈ మాసమంతా కూడా బంతి పువ్వులు లభిస్తాయి. ప్రాంతీయ ఆచారాలకు లోబడి బంతి పువ్వులతో మాలికలను సిద్ధం చేసి ఆ బంతి పువ్వుల మాలికలను ఆంజనేయ స్వామి వారికి అలంకరించాలి. చొప్పకట్టె సేకరించి ఆ చొప్పకట్టకు బంతి పువ్వుల మాలికలను పేరులుగా వరుసలుగా గుదిగూర్చి కట్టి అలాగే బాజా భజంత్రీలతో మేళతాళాలతో ఆ బంతి పువ్వుల మాలికలతో కూడుకున్న ఆ చొప్పకట్టెను అలా చేతబుచ్చుకొని భక్తులంతా కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి సాయంత్రం వేళ మొదటి జాము 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో ఆలయానికి విచ్చేసి స్వామివారికి ఆ బంతి పువ్వుల మాలికలను అలంకరించి బారులు తీర్చి ఆలయంలో కూర్చొని భజనలు చెయ్యాలి. శుక్లపక్షమంతా కూడా ఉపవాస వ్రతాలు అలాగే వనభోజనాలు, అభిషేకాలు, విశేషంగా దానాలు ఇవన్నీ కూడా నిర్వహించేటటువంటి ప్రక్రియలను పారమార్థిక ప్రయోజనం అందించేటటువంటి పరిహార విధానాలను అనుసరించి ఉండగా కృష్ణపక్షంలో భజనలకు శ్రేష్టమైన కాలం కృష్ణపక్షం అని కూడా ఆచారకాండ వివరిస్తుంది. రామనామస్మరణ, హనుమన్నామస్మరణ, ఇష్టదేవతాస్మరణ పూర్వకంగా ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది బారులు తీర్చి కూర్చొని భజన చేస్తారు. చేసినట్లయితే అలాంటి వారి ఇంట ఏ అనారోగ్య పరిస్థితులు కూడా రావు, ఎవరికి ఏ విధమైన అనారోగ్యాలు కూడా కలగవు. సంపూర్ణమైన ఆరోగ్యంతో, మనోబలంతో, ఆయుర్వృద్ధితో, అలాగే ఐశ్వర్య సిద్ధితో ఆ ఇల్లు కళకళలాడుతుంది అని కూడా ప్రత్యేకంగా ప్రాచీన శాస్త్రం ఇలా వివరిస్తుంది. సనాతన ధర్మం, ఆరోగ్య శాస్త్రం, ఆచారకాండ, వేదం, ఏ ధర్మాన్ని చూచినా, ఏ శాస్త్రాన్ని చూచినా, ఏ గ్రంథాన్ని పరికించినా, ఏ ఉపాఖ్యాన వృత్తాంతాన్ని చూచినా, ఏ ఇతిహాసాన్ని చూచినా, ఏ కావ్యాన్ని చూచినా, అన్నింటి ఉద్దేశ్యం ఒకటే, మానవ మనుగడను వర్తమాన స్థితి నుంచి భవిష్యత్ కాలానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడం. ఎవరిపైన ఆధారపడకుండా మనోబలాన్ని పెంచుకొని మనోధర్మాన్ని నిబిడీకృతం చేసుకునే విధంగా చేసే చర్యలన్నీ కూడా విజయవంతం అయ్యే విధంగా ఆలోచనలు చేస్తూ సమాజ వృద్ధికరంగా పాటించే పరిహారాలన్నీ ఉండగా ప్రకృతికి, పర్యావరణానికి దోహదపడే విధంగా మన క్రియాకలాపాలన్నీ కూడా ఉండాలి అని ప్రబోధించేటటువంటి నేపథ్యంలో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వెలిగించేటటువంటి దీపాలు బేసి సంఖ్యలో ఉండాలి అనే ఆచారాన్ని కూడా పూర్వం పెద్దలు పాటించేటటువంటి వారు. శుక్లపక్షంలో దీపాలన్నీ కూడా సరి సంఖ్యలో ఉండడం,
కృష్ణపక్షంలో దీపాలన్నీ కూడా బేసి సంఖ్యలో ఉండడం ఒక విధానం, ఒక ఆచరణ, ఒక పద్ధతి. ధర్మాన్ని తెలుసుకుందాం, కృష్ణపక్షంలో శివారాధన చేద్దాం. శివానుకూలతతో మరిన్ని తెలుసుకునే నిమిత్తమై రేపటి శుభకరం కార్తీకంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ. శుభమస్తు. భగవన్నామం స్మరించి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్య అంటారు. అసలు స్నానం అన్న మాటకు అర్థం ఏంటంటే మజ్జనం అని. తల మునగాలి, తల మునిగితే స్నానం అంటే. దాని అర్థం ఏమిటి? ప్రవహించేటటువంటి జలములలో కానీ నిలబడినటువంటి జలములు కలిగిన తటాకాదుల ఎందు కానీ తల మునిగేటట్టుగా స్నానం చేస్తే దానిని స్నానం అని పిలుస్తారు. అథవా అంత అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం? ఆ నీళ్లు తీసి తల మించి పోసుకుంటాం. అలా స్నానం చేస్తే ఏమొస్తుంది అన్నారు? నీటి వలన 10 గుణములు కలుగుతాయి. ఈ 10 గుణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేవలము నీటి నుండి మాత్రమే ఉత్పన్నమవుతాయి. ఇది భారతీయ ధర్మమునందు, సనాతన ధర్మమునందు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఆయన భవుడయ్యాడు. జలము ఒక లింగస్వరూపం, ఒక శివస్వరూపమైంది. అందులో మీరు మొట్టమొదటిది ఏది అంటే సాధోరూపంచ, సాధురూపం కలుగుతుంది. సాధురూపము అంటే ఉద్వేగములన్నీ అణగిపోయి చక్కటి సురూపము కలుగుతుంది. ఒకప్పుడు పరమశివుడికి శుక్రాచార్యుల వారి మీద కోపం వచ్చి ఆయన చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే బృహస్పతి ఎలా అయితే దేవగురువో అలా శుక్రాచార్యుల వారు కూడా రాక్షసులకు గురువు. కానీ ఇద్దరూ గురువులే నిష్పక్షపాతంగా గురువు యందు అన్వయమైనప్పుడు ఒక విషయం కనపడుతుంది. బృహస్పతి తన కొడుకైనటువంటి కచుడు విద్యాభ్యాసం చెయ్యాలంటే ఎవరి దగ్గరికి పంపించాడు? శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకుని కచుడు దేవలోకానికి ఉపకారం చేశాడు. వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి వివాదాలు ఉండవు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేశాడు అంటే అంత గొప్పవాడయ్యాడంటే దానికి కారణం శుక్రాచార్యుల వారి అనుగ్రహం. అందుచేతనే ఏనాడు గురువుగారి అనుగ్రహం తొలగిపోతుందో ఆనాడు పతనమైపోతాడు, అప్పటి వరకు వేచి చూడండి అన్నాడు బృహస్పతి. ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువు రా, నువ్వు దానం ఇవ్వకన్నాడు శుక్రాచార్యుల వారు. ఏదైనా కానివ్వండి, మాట తప్పను, నేను ఇస్తానన్నాను 3 అడుగులు ఇచ్చేస్తానన్నాడు. ఆయన రాక్షస నీతి చెప్పాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు నఘము పొందడదిప. ఏం పర్వాలేదురా, అబద్ధం చెప్పి నేను అలా అనలేదు అను అన్నాడు. నేను అనను. బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేవి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. నేను మాట తప్పను, దానం చేసేస్తానన్నాడు. నువ్వు నా మాట తిరస్కరించావు కాబట్టి ఐశ్వర్యం భ్రంశమైపోతుందన్నాడు శుక్రాచార్యుల వారు. గురువుగారి కటాక్షం పోయింది, బలిచక్రవర్తి యొక్క ఐశ్వర్యం పోయింది. బృహస్పతి ఎంత గొప్పవాడని చెప్పాలో నిష్పక్షపాతంగా ఆలోచించినప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు కూడా అంతే గొప్పవాడు. ఇంత గొప్పవాడైనటువంటి బృహస్పతితో తుల్యుడైనటువంటి శుక్రాచార్యుల వారు బృహస్పతి సాధించిన ఏ విషయాన్నైనా ఆయన సాధించగలడు. వచ్చిన ఒకే ఒక్క తేడా ఏమిటంటే రాక్షసులు ఆయన్ని ఆశ్రయించారు, దేవతలు ఇన్ని ఆశ్రయించారు. దేవతల వలన లోకములకు ఉపకారం జరుగుతుంది, రాక్షసుల వలన అపకారం జరుగుతుంది. అందుచేత శుక్రాచార్యుల వారు దేవగురువైనటువంటి బృహస్పతి పొందినటువంటి వైభవం లోకంలో సాధారణంగా పొందలేదేమో కానీ బృహస్పతి కన్నా శుక్రాచార్యుల వారు తక్కువ అని సిద్ధాంతీకరించడం మాత్రం జాగ్రత్తగా బృహస్పతి మాటలను పరిశీలిస్తే అది సాధ్యం కాదన్న విషయం స్పష్టమవుతుంది. కాబట్టి సాధోరూపంచ సద్రూపము అంటే సాధురూపము అంటే అన్ని ఉద్వేగములు అణగిపోయి చక్కటి రూపము అంటే చూడగానే బహ్ ఏమి తేజస్సురా మహానుభావుడు, ఎంత ఏదో అర్ధచంద్రుడి తేటన మగళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల ఎందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ
అని పసిరివ్రాత జలంగు మిషిమిదోప జలంగు అరుణాంశకోత్తరీయంబుతోడ సరిడేనిదా కట్టు చెడువాముల కట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములగు జనిదములతోడ కాశికాముత్రయుడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్యవ్యక్షర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెదనగారి మన చరిత్రలో. అలా శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ అటువంటి సాధురూపం దేని వల్ల సాధ్యమవుతుంది అంటే ఆ స్నానము ఎక్కువ మాటలు చేసే అలవాటు ఉన్న చోట. మనకి భారతదేశం కర్మభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశంలో పుష్కళంగా లభిస్తుంది నీరు, నీటికి కొదవలేదు, అన్ని జీవనదులు ప్రవహిస్తుంటాయి. సాధోరూపంచ సాధోరూపంతో పాటుగా తేజో తేజస్సు అంటే కాంతి బాగా ఉద్దీపనమవ్వాలి అంటే కాంతి దేని చేత పెరుగుతుంది ఆ మనుష్యునకు అంటే వర్చస్సు అంటారు. ఆ కాంతి పెరగడానికి కూర్మవాయువు బాగా తేజస్సుని సంతరించుకోవడానికి మనస్సు నిశ్చలంగా ఉండడం కారణమవుతుంది. ఆ మనస్సు నిశ్చలత్వం దేని చేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది. అందుకే మీరు చూడండి, మనసు ఎక్కువ కదులుతోంది, రజోగుణ తమోగుణముల చేత కొట్టబడుతోంది అనుకుంటే వెంటనే చల్లటి నీటితో ఒకసారి స్నానం చేస్తారు ఇప్పటికీ. కాబట్టి ఆ కాంతిని పెంచే లక్షణం దేనికి ఉంది అంటే స్నానానికి. ఆ స్నానమునకు ఉపకరణం ఏది అంటే నీరొక్కటే. కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ శరీరమునకు బలమునిచ్చేదేది అంటే స్నానం. అసలు స్నానం చేసేటప్పటికే బడలిక బాగా తీరిపోయి అమ్మయ్యా అనిపిస్తుంది. వేసవి కాలంలో ఏదో శంకరాచార్యులు వారి శివానంద లహరిలో చెప్పినట్టు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. అలా బయట తిరిగి 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 వచ్చినటువంటి వాడు ఒళ్ళు చెమట పట్టి తాపాన్ని పొంది ఉంటే ఒక్కసారి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి తుడుచుకుని తేలిక బట్ట కట్టుకొచ్చి కూర్చున్నాడు అనుకోండి, అమ్మయ్యాని బడలికంతా తీరి మంచి బలాన్ని పుంజుకుంటాడు. కాబట్టి బలం ఇవ్వగలిగినది ఏది అంటే స్నానం. అంతేకాదు, అసలు నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చేసినటువంటి స్నానం గొప్ప తేజస్సుకి కారకమై శరీర బలం పెరగడానికి కారణమవుతోంది అని వేదం నిర్ధారించింది. కాబట్టి తేజోరూపంచ బలం, అలాగే సాధోరూపంచ తేజస్సు బలం శౌచం. శౌచము దేని చేత కలుగుతుంది అంటే ఒక్క స్నానము చేత మాత్రమే కలుగుతుంది. అందుకే స్నానం విషయంలో అన్ని మినహాయింపులు ఇస్తూ వెళ్ళిపోయింది శాస్త్రం. ప్రతిరోజు పురుషుడు తలస్నానం చెయ్యాలి, తలమించి స్నానం చెయ్యాలి. తలమించి స్నానం చెయ్యకుండా పురుషుడు ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే ఏదైనా అనారోగ్యము చేత గ్రసింపబడితే, ఆయన బాధపడుతుంటే, శరీరము జ్వరపీడితమయ్యుంటే కంఠగత స్నానము. ఇక్కడి నుంచి స్నానం ఎప్పుడు అంటే ఒక్క ఆరోగ్యం బాగుండకపోతేనే. అది కూడా చెయ్యడానికి అంగీకరించకపోతే వైద్యుడు అలా కూడా స్నానం చేయకూడదు అంటే కటి ప్రాంతం నుంచి అంటే నడుం దగ్గర నుంచి స్నానం చెయ్యాలి, అది కూడా కుదరదు అంటే కాళ్ళు కడుక్కోవాలి, అది కూడా కుదరదు అంటే అప్పుడు విభూతి చల్లుకోవాలి, అది కూడా కుదరదు అంటే నారాయణ నామస్మరణం చెయ్యాలి, అథవా గోవిందా గోవిందా గోవింద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. తప్ప ఇన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తూ వెళ్ళింది అంటే స్నాన ఫలితమును కల్పించడానికి వెళ్ళింది. స్నానమే శౌచమునిస్తుంది. శౌచము అంటే ఒక ఉత్తమ కర్మ చేయడానికి అర్హత. ఒక్కొక్క అర్హత పొందితే తప్ప ఒక్కొక్క కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి ఏది చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడు కాడు. అలాగే స్నానం చేసినవాడై ఉంటే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కర్మ చెయ్యడానికి అర్హత పొంది ఉండడు. ఆ శౌచము కలగాలి అంటే స్నానం ఒక్కటే మార్గం అయి ఉంటుంది. నమః శివాయ.